हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड ईवनिंग। सेंसेक्स 86 पॉइंट्स गेन अय्यि 38,615 दग्गर क्लोज अयिते, निफ्टी 23 पॉइंट्स गेन अय्यि 11,408 दग्गर क्लोज अवडं जरिगिंदी। ఫస్ట్ థియేటర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి, ఐనాక్స్ అలాగే పీవీఆర్ ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో మనకు కొంత స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి కదా। మార్నింగ్ 7:30 అరౌండ్ అయితే మీకు నేను టెలిగ్రామ్ లో ఒక అప్డేట్ చేశాను కదా, సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్ ఎండ్ కల్లా కూడా సినిమా హాల్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ని రూపొందించబోతుందని, అండ్ మోస్ట్లీ బై నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమా హాల్స్ ని ఓపెన్ చేసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉందని లాగా సోర్సెస్ దగ్గర నుంచి ఈ రోజు అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్। ఇప్పటివరకైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సినిమా హాల్స్ కైతే అనుమతి అయితే ఇవ్వలేదు, కాకపోతే గవర్నమెంట్ సినిమా హాల్స్ ఓపెన్ చేసేందుకు పాజిటివ్ గా ఉందని, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను రూపొందిస్తుందని ఎలాగా ప్రెసెంట్ అప్డేట్స్ రావడంతో ఇంట్రోడే సెషన్స్ లో మీరు గమనిస్తే ఐనాక్స్ కానివ్వండి అలాగే పీవీఆర్ స్టాక్స్ అయితే కొంత స్ట్రాంగ్ గా మూవ్ అవడం, పాజిటివ్ గా మూవ్ అవడం అయితే జరిగింది। జస్ట్ అనుమతులు మాత్రమే కాదు, సినిమా హాల్స్ రన్ చేయడానికి కావాల్సిన గైడ్ లైన్స్ ను కూడా ప్రెసెంట్ గవర్నమెంట్ రూపొందిస్తుంది అని చెప్తున్నారు। సో ఆ గైడ్ లైన్స్ కి సంబంధించి ప్రెసెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఉన్న ఇమేజ్ అయితే ఇక్కడ నేను మీ ముందుంచుతున్నాను ఫ్రెండ్స్। సో ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా కొంత స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి, కాబట్టి ఈ గైడ్ లైన్స్ థియేటర్కి వచ్చే ఫుట్ ప్రింట్ మీద ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో మనం గమనించాల్సి ఉంటుంది। అంటే ఈ గైడ్ లైన్స్ అన్ని పెట్టిన తర్వాత కూడా థియేటర్స్ దగ్గరికి పీపుల్ వెళ్తారా, లేదంటే ఈవెంట్ అంతా క్లియర్ అయ్యాక అప్పుడు వెళ్దాం అనుకుంటారా, సో ఈ సైకాలజీ ఎలా ఉంటుందనేది కూడా మనం సినిమా థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత అయితే గమనించాల్సి ఉంటుంది। నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, ఇంట్రోడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 15% దగ్గరగా రైజ్ అయింది। సో ఆల్మోస్ట్ లాస్ట్ 4 మంత్స్ లో ఇంత పర్సెంట్ ఎప్పుడు కూడా జీ ఎంటర్టైన్మెంట్ అయితే రైజ్ అవ్వలేదు। సో దీనికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి। నిన్న మనకి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, అండ్ అది నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో నిన్నటి వీడియోలో రిజల్ట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మనం రెవెన్యూస్ ఎందుకు ఫాలో అయ్యనుకున్నాం, యాడ్ రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 65% ఫాలో అయింది। సో అడ్వర్టైజ్మెంట్స్ డిజిటల్ మీడియాలో తక్కువ అవడం కారణంగా వీళ్ళకి రెవెన్యూస్ తగ్గాయి అనుకున్నాం కదా। యూజువల్ గా ఏ కంపెనీ అయినా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్ అనేది ఉంటుంది। సో నిన్న జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాల్ ఆల్మోస్ట్ 6 PM అరౌండ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మేనేజ్మెంట్ ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది। అందులో యాడ్ రెవెన్యూ గురించి చెప్తూ, ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q3 మా యాడ్ రెవెన్యూ మళ్ళీ గ్రో అవుతుందని ఒక పాజిటివ్ కామెంట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది, అండ్ అలాగే వాళ్ళ మార్జిన్స్ కూడా FY22 కల్లా కూడా 30% దగ్గరికి వెళ్తాయని, అండ్ FY22 వాళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లో కన్వర్షన్ కూడా కొంత స్ట్రాంగ్ గా ఉంటుందని ఒక పాజిటివ్ కామెంటరీ అయితే నిన్న మనకి మేనేజ్మెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది। ఇది ఒక పార్ట్ అయితే, ఇంకొకటి బాంబే హైకోర్టు దగ్గర నుంచి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే రావడం జరిగింది। ప్రీవియస్ ఇయర్స్ లో కూడా జీ ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ కొంత స్టేబుల్ గా ఉన్నా సరే స్టాక్ ప్రైస్ ఇలా డ్రాస్టిక్ గా డౌన్ అవడానికి మెయిన్ రీజన్ జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ప్రమోటర్స్ అనమాట। సో జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ప్రమోటర్ గ్రూప్ ఎస్ఎల్ గ్రూప్। సో ఈ ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఇతర కంపెనీ లోన్స్ కి వాళ్ళకి జీ ఎంటర్టైన్మెంట్ లో ఉన్న వాటాని ప్లెజ్ చేస్తూ తాకట్టు పెడుతూ వాళ్ళు లోన్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళు తీసుకున్న లోన్స్ కు వాళ్ళు సకాలంలో రీపేమెంట్స్ చేయకపోవడం వల్ల ఎవరైతే ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళకి లోన్స్ ఇచ్చారో వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన షేర్స్ ని ఓపెన్ మార్కెట్ లో సెల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ప్రమోటర్ గ్రూప్ అనే ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ లైబిలిటీస్ ని పే చేయట్లేదు, అండ్ దానికి రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ ని కూడా టైం టు టైం వాళ్ళు ప్లెజ్ చేస్తూ రావడం అనేది కూడా జీ ఎంటర్టైన్మెంట్ ని కొంత నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తూ వచ్చింది। అండ్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ వాళ్ళు బాంబే హైకోర్టు లో వేసిన కేసు కూడా ఇదే అనమాట। 2016 జీ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రమోటర్ గ్రూప్ అయిన ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి $50 million అయితే లోన్ గా తీసుకోవడం జరిగింది। సో దానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ ఒక సీఈఓ అలాగే ఎండి అయిన పునీత్ గోయంగా గారు లోన్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట। అలాగే ఈ ఎస్ఎల్ గ్రూప్ కి అండ్ ఎస్ బ్యాంక్ మధ్యలో ఒక లెటర్ ఆఫ్ కంఫర్ట్ LOC అనేది కూడా ఉందన్నమాట, అంటే అది ఒక గ్యారంటీ లాగా అనుకోవచ్చు। వీటన్నిటిని బేస్ చేసుకుని జీ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రమోటర్ గ్రూప్ అయిన ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళకి ఎస్ బ్యాంక్ వాళ్ళు $50 million అయితే లోన్ గా ఇవ్వడం జరిగింది। బట్ ఆ లోన్ రిలేటెడ్ గా ప్రాపర్ టైంలో రీపేమెంట్ ఎస్ఎల్ గ్రూప్ చేయకపోయేసరికి ఎస్ బ్యాంక్ వాళ్ళు బాంబే హైకోర్టు ని ఆశ్రయించి జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన షేర్స్ ని జీ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రమోటర్స్ కమింగ్ టైమ్స్ లో అమ్మకూడదు, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఎండి అలాగే సీఈఓ అయిన పునీత్ గోయంగా గారు ఇండియాను వదిలి వెళ్ళకూడదు, అలా అయితేనే మేము జీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన లోన్ రికవర్ చేసుకోగలమని ఎస్ బ్యాంక్ వాళ్ళైతే బాంబే హైకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది। బట్ వాదనలన్నీ విన్న బాంబే హైకోర్టు వాళ్ళు ఎస్ బ్యాంక్ వాళ్ళు వేసిన పిటిషన్ అయితే డిస్మిస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్। సో జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ప్రమోటర్స్ మీద అయితే ఎటువంటి నెగిటివ్ యాక్షన్ బాంబే హైకోర్టు వాళ్ళైతే తీసుకోలేదు। ఏ పాయింట్ లో అయితే బాంబే హైకోర్టు రిలేటెడ్ గా అప్డేట్ మార్కెట్ లోకి వచ్చిందో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి స్టాక్ లో అయితే చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1:30 అరౌండ్ అయితే నేను ఈ అప్డేట్ నేను మీకు టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేశాను। నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎస్ బ్యాంక్ ఒక మేనేజ్మెంట్ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా కొన్ని పాజిటివ్ కామెంట్స్ అయితే ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా చేస్తూ వస్తుంది, అండ్ ఈ రోజు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళు 10,000 crores దగ్గరగా రీపే చేశారని, అండ్ చేయాల్సిన మిగతా పేమెంట్ కూడా ఇంకా కమింగ్ డేస్ లో టైం టు టైం చేసేస్తారని చెప్పి ఎస్ బ్యాంక్ ఒక మేనేజ్మెంట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది। ఆర్బీఐ వాళ్ళకి ఎస్ బ్యాంక్ వాళ్ళు 10,000 crores ఎందుకు పే చేశారంటే ఎస్ బ్యాంక్ ఎప్పుడైతే క్రిటికల్ కండిషన్ లోకి వెళ్ళిపోయిందో ఎస్ బ్యాంక్ లో లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట, అండ్ ఎస్ బ్యాంక్ ఇలాంటి క్రిటికల్ కండిషన్ లోకి వెళ్ళిపోయిందని పబ్లిక్ లో కూడా అప్డేట్ వెళ్ళిపోయేసరికి మోస్ట్ ఆఫ్ ద డిపాజిటర్స్ అయితే వాళ్ళు వేసిన డిపాజిట్ ని విత్డ్రాల్ చేసే ప్రయత్నం అయితే చేశారు।
సో ఎప్పుడైతే బ్యాంక్ రిలేటెడ్గా ఇలాంటి ఈవెంట్ జరుగుతుందో, అంటే బ్యాంక్ నమ్మి డిపాజిట్ వేసిన వాళ్ళు బ్యాంక్ మీద ట్రస్ట్ను కోల్పోయి డిపాజిట్స్ని విత్డ్రాల్ చేసే ప్రయత్నం చేస్తారో, బ్యాంక్కి లిక్విడిటీ తక్కువ అయిపోతుంది, సో దట్ ఆ బ్యాంక్ కొలాప్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆర్బీఐ స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద 50,000 crores దగ్గరగా ఎస్ బ్యాంక్కి ఆఫర్ చేయడం జరిగింది. ఎస్ బ్యాంక్ అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో సర్వైవ్ అవడం జరిగింది అనమాట. అండ్ రీసెంట్గా వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్లో కూడా ఎస్ బ్యాంక్కి సంబంధించిన డిపాజిట్స్ అయితే కొంత గ్రో అవడం జరిగింది అనమాట. అంటే ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా డిపాజిటర్స్ అయితే కొంత ట్రస్ట్ చూపించి ఎస్ బ్యాంక్లో డిపాజిట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఎస్ బ్యాంక్ దగ్గర సఫిషియెంట్గా లిక్విడిటీ ఉంది. అండ్ రీసెంట్గా కూడా ఎఫ్పిఓ ద్వారా మేము 15,000 crores అరౌండ్ రేస్ చేశాం కాబట్టి ఆర్బీఐకి చేయాల్సిన పెండింగ్ పేమెంట్స్ అయితే ప్రెజెంట్ మేము చేస్తున్నాం. ఇప్పటి వరకు 35,000 crores అయితే పే చేసాం అండ్ రెస్ట్ 15,000 crores కూడా కమింగ్ డేస్ లో చేయబోతున్నామని ఎస్ బ్యాంక్ వాళ్ళు అయితే పాజిటివ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ డేటాను గమనించండి ఫ్రెండ్స్, మన ఇండియాకి సంబంధించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ జూలై మంత్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని, ఇన్ఫోసిస్ ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ని వాళ్ళ పోర్ట్ఫోలియోలోకి అడిషనల్ గా యాడ్ చేసుకున్నారా, లేదంటే ఉన్న స్టేక్ ని, ఉన్న వాటాని తగ్గించుకునే ప్రయత్నం చేశారా, ఒకవేళ యాడ్ చేసినా డిక్రీస్ చేసినా ఎంత పర్సెంట్ చేశారనే డేటా అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఎస్బీఐ, ఏఎంసీ, హెచ్డిఎఫ్సీ, ఏఎంసీ, ఐసిఐసిఐ, ప్రుడెన్షియల్ ఏఎంసీ, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో మోస్ట్లీ ఫస్ట్ ఉన్న నేమ్ అయితే మీకు ఐడియా ఉంటుంది. దాని పక్కనే ఉన్న ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ హౌసెస్. సో ఒక్కొక్క ఏఎంసీ కూడా మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ అయితే రన్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ని యాడ్ చేసుకున్నారా, లేదంటే ఆల్రెడీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ని డిక్రీస్ చేసుకున్నారా అన్న డేటా అయితే ఫస్ట్ మనం గమనిద్దాం. మోస్ట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా జూలై నెలకు గాను కొంత వాటాను అయితే తగ్గించుకోవడం అయితే జరిగింది. అందులో హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళు అంతకుముందు వాళ్ళకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉన్న వాటాని 23% అయితే తగ్గించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఏఎంసీ వాళ్ళైతే 15% దగ్గరగా తగ్గించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ రిలేటెడ్గా మీరు గమనిస్తే ఓవరాల్గా ఇన్ఫోసిస్ రిలేటెడ్గా అయితే కొంత పాజిటివ్ డేటా అనేది మనకు కనిపిస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా గమనించినా సరే ఇంత చేంజ్ అయితే మనకు కనిపించట్లేదు ఫ్రెండ్స్. కొటాక్ ఏఎన్సీ వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్కి 23% అయితే యాడ్ చేసుకున్నారు. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్గా చూస్తే కొంత పాజిటివ్ డేటా అనేది మనకు కనిపిస్తుంది. సో తగ్గించుకున్న వాళ్ళైతే కొంత పర్సెంటే తగ్గించుకున్నారు, బట్ యాడ్ చేసిన వాళ్ళైతే కొంత ఎక్కువ పర్సెంటే యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ డేటా మనకి ఏం చెప్తుందంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన ర్యాలీకి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఆ షేర్స్ని ఎలాంటి వాల్యూలో చూస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఆ షేర్స్ని ఈ వాల్యుయేషన్స్లో కూడా యాడ్ చేసుకుంటున్నాయా, లేదంటే ప్రెజెంట్ వాటిల్ని పోర్ట్ఫోలియో నుంచి తగ్గించి వేరే వాటికి ప్రియారిటీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయా, ఇదైతే మనకి ఈ డేటాలోంచి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి రావాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్గా జడ్జ్మెంట్ అయితే, ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఈరోజు కూడా మనకు రాలేదు. సో రేపు 2 PM అరౌండ్ అయితే మళ్ళీ మనకి హీరింగ్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో కమింగ్ హియరింగ్స్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నట్లయితే నేను మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం మాట్లాడుకున్నాం కదా షుగర్ ఇండస్ట్రీ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FRPని అలాగే MSPని ఇంక్రీజ్ చేయాలనుకుంటుందని. FRP అంటే ఏంటి, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనమాట. ఎవరైనా షుగర్ కేన్ ఫార్మర్స్ దగ్గర నుంచి షుగర్ కేన్ కొనుక్కుంటున్నప్పుడు మినిమం ఎంత పే చేయాలనేది FRP అనమాట. ఇప్పటి వరకు అది 275 per quintal అయితే ఉంది, కానీ ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని 10 rupees ఇంక్రీజ్ చేసి 285 rupees per quintal అయితే మార్చడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అప్డేట్ తీసుకురాబోతుందని చాలా డేస్ బ్యాకే మనకి సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే షుగర్ మిల్స్ ఆ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ అయితే మనకు కొంత ర్యాలీ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆన్లైన్లో ఫార్మా సేల్స్ చేసే నెట్మెట్స్ వాళ్ళని అయితే కొనుక్కోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్గా వీళ్ళు నెట్మెట్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. నెట్మెట్స్ ఒక పేరెంట్ కంపెనీ అయిన విటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ లో 620 crores ఇన్వెస్ట్మెంట్ చేసి 60% వాటాను కొనుక్కోవడం ద్వారా వీళ్ళకి నెట్మెట్స్ మీద అయితే కంట్రోల్ అయితే దొరికింది. అమెజాన్ వాళ్ళు ఎప్పుడైతే ఆన్లైన్ లో ఫార్మా సేల్స్ చేస్తామని అప్డేట్ చేశారో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా ఆన్లైన్ ఫార్మా ఇండస్ట్రీలో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్న మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 11,440. ఈ రోజు నిఫ్టీ 11,460 వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనకి ఫాలో అయ్యి ఈ లెవెల్ బిలో అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ సెషన్లో కూడా నేను 11,440 రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. సో ఈ ఫీ లెవెల్ బ్రేక్ చేసి పైన సస్టైన్ అయినట్లయితే 11,500 అండ్ దెన్ 11,600 కూడా నిఫ్టీ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఇమీడియట్గా సపోర్ట్ని 11,340 దగ్గర గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 21,780 అండ్ రెసిస్టెన్స్ 22,460. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 20th August వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఏ లెవెల్స్ దగ్గర ఎలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఫామ్ అయిందని గమనించే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ టైమ్స్ వరకు మనం మాట్లాడుకుంటూ వస్తున్న లెవెల్ 11,000 to 11,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లోనే నిఫ్టీ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారని అనుకున్నా. కాకపోతే నిన్నటి వీడియోలో మనం గమనించింది ఏంటి, మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో 11,300 దగ్గర స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే, స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అడిషన్ అయితే మనం గమనించడం
జరిగింది. కంపేర్డ్ విత్ అదర్ లెవెల్స్ మనకి 11,300 దగ్గరే స్టిల్ మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మెయింటైన్ అవుతుంది. కాబట్టి 11,000 నుంచి 11,300 కి మనం సపోర్ట్ అయితే చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా 11,300 బ్రేక్ అవనంత వరకు కూడా నిఫ్టీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ వ్యూ ఏ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. సో డౌన్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు 11,300 ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనించొచ్చు ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది అనుకుంటే 11,500 దగ్గర స్టిల్ ఇంకా సిగ్నిఫికెంట్ గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి రేపు ఎక్స్పైరీ అవబోతున్న కాంట్రాక్ట్ డేటాలోనే కాదు ఫ్రెండ్స్, మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో కూడా మనకి సేమ్ డేటానే కనిపిస్తుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.